హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ప్యారడైస్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బొండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు కొద్దిగా పులిసినది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక కప్పు మైదా పిండి, ఒక పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వంట సోడా తీసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం బజ్జీలు వేసుకోవడానికి ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి. ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకుందాము పిండి కలుపుకోవడానికి. ఇందులో మనం మైదా పిండిని వేసేసుకోవాలి. అలాగే బియ్యం పిండి, సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి, ఇంకా కరివేపాకు, సాల్ట్ కూడా వేసేసుకోవాలండి, ఇంకా జీలకర్ర కూడా వేసేసుకుందాము, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం కలిపేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి. పునుగు వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకోకుండా చేతికి వచ్చే ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మనకి వాటర్ అవసరం అనుకుంటే కొద్దిగా యూజ్ చేసుకోవాలండి, లేదంటే అవసరం లేదు. మొత్తం పెరుగులో కలుపుకుంటే మనకి బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంటాయి. పిండి మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మొత్తం అన్నీ వేసుకుని మనం కలిపేసుకుని పెట్టేసుకున్నాం కదా, దీని మీద ఒక మూత పెట్టేసుకుని మనం మినిమం 1 to 2 అవర్స్ పిండిని చక్కగా నానపెట్టేసుకుంటే మనకి బజ్జీలు కూడా చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయండి. పిండి మనకి ఎక్కువసేపు నానితే మనకి అంత టేస్టీగా ఉంటాయి. మనకి 2 అవర్స్ అయిపోయిందండి నానపెట్టేసుకుని, కలుపుకుని చక్కగా నానిపోయింది. ఒకసారి మనం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని పెట్టేసుకుందాము. మనకి ఇంకా వాటర్ కూడా ఏం అవసరం ఉండదండి, పిండి కరెక్ట్గా ఉంది. కన్సిస్టెన్సీ కూడా మనం స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ పెట్టేసుకుని బజ్జీలు వేసేసుకుందాము. ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపెట్టేసుకున్న బోండాల పిండిని కొద్ది కొద్దిగా చేతిలో తీసుకుంటూ చిన్న చిన్న సైజులో వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. మనం వేసుకోవడమే చిన్నగా వేసుకుంటే అవి వేగిపోయిన తర్వాత మనకి పెద్దగా అవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్క నిమిషం తర్వాత మనం తిరిగేసుకుందాము. బోండాలు చూసారా, మనం వేసుకునేటప్పుడు చిన్న చిన్నగా వేసుకున్నాము, ఆ వేగిపోయి మనకి ఎంత పెద్దగా అయ్యాయో. ఇంకొంచెం వేగాలండి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మనకి వేగిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు.
బయట క్రిస్పీగా ఇంకా లోపల స్పాంజీగా ఉండే వేడి వేడిగా మైసూర్ బోండాలు రెడీ అయిపోయినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అలాగే షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్.